పోహా ఆలు టిక్కా అండి. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పోహా ఆలు టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బంగాళాదుంపలు 2, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆలు తీసుకుందామండి. బాయిల్ చేసి గ్రేట్ చేసిన ఆలు ఇది. సో మనకి బైండింగ్కి ఆలు దెన్ ఇది దొడ్డట్కులు అంటారు కదండి, అది కొద్దిసేపు వాటర్ పోసి పెడితే నీళ్ళు నానిపోతుంది అనమాట. అది కూడా తీసుకుంటాం. సో నానపెట్టేసిన అటుకులు, దాని తర్వాత మీకు మనకు కావాల్సిన గరం మసాలా. ఓకే, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర, చాట్ మసాలా, పసుపు, కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ సన్నగా తరుక్కున్నవి, స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు, అండ్ వచ్చి నిమ్మకాయ నిమ్మకాయ సగం నిమ్మకాయ సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చాట్ మసాలా వేసాం కాబట్టి బాగోదు కదా. కొద్దిగా సాల్ట్, అందులో కార్న్ఫ్లోర్ కూడా ఇస్తామండి, కార్న్ఫ్లోర్ బైండింగ్కి అవసరం కదా. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మనకి ఎలాగో బంగాళాదుంప అది ఉంది కాబట్టి అన్ని బాగానే ముద్ద అయిపోతుంది. అవునండి. సో ఇలాంటి స్నాక్స్ అనేవి కూడా వెరైటీగా మీరే ప్రిపేర్ చేసేస్తుంటారు ఇంట్లో? అవునండి. ఇంట్రెస్ట్ మీకు అంటే మీకు చిన్నప్పటి నుంచి వంటున్నారు కాబట్టి కొంచెం అన్నిటి అన్ని వంటల మీద బాగానే అవగాహన ఉండి ఉంటుంది కదా. అవునండి. మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? మా ఇద్దరికి ప్రాబ్లం ఏంటంటే మా మిస్సెస్ కి పప్పు ఎక్కువగా ఇష్టం, నాకు పప్పు తక్కువగా ఇష్టం అన్నమాట. ఓహో, మరి ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అప్పుడు? అందుకే అండి స్వయంపాకం చేసుకోవాలిగా. ఓహో, ఎవరిది వాళ్ళు? అప్పుడప్పుడే చేయకపోతే ఇలా చేసుకోవచ్చు. ఓకే, మీకు పప్పు అసలు ఇష్టం లేదా? తక్కువ, చాలా తక్కువ. ఓకే, కాకపోతే మనకి పప్పు అనేది చాలా అంటే అన్ని వంటల్లో కంపల్సరీ, అంటే లైక్ పప్పు చారు పెట్టుకోవాలన్నా లేకపోతే పప్పు ఆకుకూర అంటే. సో ఇంకా మనకి నచ్చిన షేప్ చేసేసుకోవచ్చు, నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని అలా చేసి పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు కదా. సరిపోతుందండి. కొంతమందికి ఒకవేళ కారపొడి ఇష్టం లేదనుకున్న వాళ్ళు పెప్పర్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ ఏదైనా. ఆ ఘాటు కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, కానీ ఆల్రెడీ చిల్లీస్ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అవసరం ఉండదు. యా, మనకి అంటే ఇలాంటి వాటిలో కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు బాగుంటుంది కదా. సో మీ వారు ఏమంట చాలా బాగా చేస్తారు? చాలా బాగా అంటే బ్రేక్ఫాస్ట్లో వెరైటీస్ బాగా చేస్తాడు. బ్రేక్ఫాస్ట్లో వెరైటీసా? వెరీ గుడ్, అది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే రొటీన్గా తింటూ ఉంటే ఎంత బోర్ కొట్టేస్తుందో. సో ఇంకా వేసేసుకుందామా? చక్కగా వేగితే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఇది లో ఫ్లేమ్లో వేగాలి, అవ్వాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ఏమంటే పైనకి కలర్ వచ్చే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కొద్దిగా అదే. సో సిమ్లో పెట్టి వేయించుకుందాం. సో తీసుకొచ్చండి. ఇంకా తీసుకొచ్చండి. గోడం గోడం బ్రౌనిష్కి వచ్చేసింది. చక్కగా హ్యాష్ బ్రౌన్స్లో అనిపిస్తున్నాయి. దీన్ని ఇంకా మంచిగా చేసుకొని ఇంకా చేసుకోవచ్చు వెరైటీగా. దీని ఏంటంటే మన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా,
బ్రెడ్ క్రంబ్ అద్దితే ఇంకా ఇంకా క్రిస్పీగా వస్తుంది, పైన టెక్స్చర్ మారుతుంది. అవునవును. సో మన ఓపికను బట్టి మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉండొచ్చు కదా వంటల్లో కూడా. అంతే అండి. ఇప్పుడు చాలా మందికి పచ్చిమిర్చి ఇష్టం ఉండదు. అవును. సో అలాంటి వాళ్ళైనా పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ వాడచ్చు. సో రెడీ అయిపోయినా? రెడీ అండి. బాగున్నాయి చూడ్డానికి కూడా. పోహా ఆలు టిక్కా కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకొకసారి చూద్దాం. పోహా ఆలు టిక్కా తయారు చేసే విధానం. ముందుగా అటుకులు నానబెట్టి ఉంచాలి. బంగాళాదుంపలు ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, జీలకర్ర, చాట్ మసాలా, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, ఉప్పు, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో టిక్కాల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే పోహా ఆలు టిక్కా రెడీ.